నర్సాపురం నియోజకవర్గంలోనే కోల్చారం మండలంలో దుంపలకుంట ఎగ్జర్డ్ నుండి కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కోల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో మండలంలోని ఆయా గ్రామాల నుండి భారీగా కార్యకర్తలు నాయకులు పాల్గొని దుంపలగుంట ఎక్స్ రోడ్డు టపాసులు పేల్చి బ్యాండ్ మేళాలతో ఎన్ని గంటలు గ్రామం మీదుగా కోనాపూర్ మంధాపూర్ పైతర సదాశివనగర్ దుఃఖాపూర్ రంగంపేట గ్రామాల్లో దాదాపు 1000 మంది కార్యకర్తలతో భారీ ఇంటింటి ప్రచారం ర్యాలీ రోడ్ షో నిర్వహించారు. ఎన్నికల్లో లబ్ధి పొందిండు, 2 సార్లు లబ్ధి పొందిండు, 2 ఉప ఎన్నికల్లో లబ్ధి పొందిండు. కానీ ఈరోజు ప్రజల్లో ఏముందంటే ఆయన లబ్ధి పొందింది కానీ పథకాల వలన మేము లబ్ధి పొందలేమనే భావన స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఫలితం మా వైపే ఉంది. ఇక అభ్యర్థి విషయానికి వచ్చేవరకల్లా అభ్యర్థి పార్టీ మారడం, మరి కార్యకర్తలను మరి ప్రజల్ని విస్మరించడం, మరి ఇప్పుడు చివరికి ఇంకో పార్టీతోని మళ్ళీ రాజకీయ లబ్ధి కొరకు రావడం అనే విషయాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. మా వైపు ఏంటంటే నా అభ్యర్థిత్వం వైపు ప్రజలు ఎందుకు మొగ్గు చూపుతున్నారంటే కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డాడు, కార్యకర్తలందరినీ కూడా ఏకతాటి మీద తెచ్చుకున్నాడు, అందరినీ కూడా నాయకులను కలుపుకొని పోతున్నాడు. మరి కాబట్టి నమ్మకానికి అపనమ్మకానికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటంగా ఈ ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థికి నాకు పోల్చవచ్చు. కాబట్టి ఎన్నికల్లో విశ్వసనీయత నా వైపు ఉన్నది, ప్రజల విశ్వసనీయత నా వైపు ఉన్నది, కాబట్టి నేనే గెలుస్తానన్న ధీమా నేను వ్యక్తం. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శ్రీ ఆవుల రాజిరెడ్డి గారు మా కొల్చారం మండలంలో 2వ విడత ప్రచారంలో భాగంగా నేడు ఉదయం 9 గంటల నుంచి మా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాము. దుంపలకుంట ఎక్స్ రోడ్ నుంచి ఎనగల్ల గ్రామం, మాందాపూర్, కోనాపూర్ విలేజ్ నగరం చేసుకుని ఈరోజు పైతర గ్రామానికి విచ్చేసాం. ఈరోజు అడుగడుగున మా కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ తరఫున భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్నగారి కోసం ఏ ఊర్లో పోయినా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రాబోయే 30వ తారీఖు ఎలక్షన్లో చేతి గుర్తుపై ఓటేసి అందరిని గెలిపిస్తామని ప్రతి ఊరు గ్రామ ప్రజలు, మహిళలు, వృద్ధులు, యువకులందరూ కూడా మాట ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే ఈ ఆదరణ మేము చివరి వరకు కూడా కొల్చారం మండలం కొనసాగిస్తూ ఈరోజు అన్ని పార్టీల నుంచి కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ స్వచ్ఛందంగా వారికి వారే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని కండవా అన్న ఆధ్వర్యంలో మేము నడుస్తామని ముందుకు రావడం, ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మా రాజన్న నర్సాపూర్ గడ్డపై ఎమ్మెల్యేగా గెలుస్తాడనే మన సాంకేతం అనేది మేము ఈ కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడే అన్న సమక్షంలో మన వెల్దుర్తి మండల్ చెట్పల్లి గ్రామానికి సంబంధించిన మాజీ ఉప సర్పంచి మరియు ఆయనతో పాటు అంజనేయులు మరియు ఆయనతో పాటు ముఖ్య కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరడం జరిగింది.